US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Should ILP. 6302946180. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ కార్యాలయాలకు నోటీసులు జారీ చేస్తున్నారో అందులో భాగంగానే కడపలో కూడా ఏదైతే భవంతి నిర్మాణానికి ప్లాన్ అప్రూవల్ లేకుండా అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపట్టాలంటూ కూడా మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం మనం ఏదైతే వైసీపీ కార్యాలయానికి నోటీసులు అందించినటువంటి ఈ ప్రాంతం వద్ద ఉన్నాం. ఇప్పటికే అటు నిర్మాణం కూడా పూర్తి దశకు చేరుకున్న పరిస్థితి. మరోవైపు నిర్మాణం కావచ్చు, అదేవిధంగా పార్టీ కార్యాలయం కూడా పెద్ద భవంతుల్లో కూడా నిర్మించడం జరిగింది. ఈ భవంతిని మనం గమనించవచ్చు, ఒక్కసారిగా కూడా అటు భవన నిర్మాణం కూడా పూర్తయిన పరిస్థితి. అంటే కిందంతా కూడా ఏదైతే పార్టీ కార్యకర్తలతో పాటు అదేవిధంగా వివిధ విభాగాలకు సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి వారి కార్యాలయాలు, అదేవిధంగా పైన జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా ఏదైతే కీలక నేతలు, రాష్ట్ర నేతల కోసం భవంతి నిర్మించారు. అటు పూర్తి స్థాయిలో భవన నిర్మాణం అయితే పూర్తయింది. ఆ పూర్తయిన నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా అటు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే తొలుత ఏదైతే ఈ భూమిని కొనుగోలు చేశారు, కొనుగోలు చేసినటువంటి భూమిని ఆ తర్వాత 2 ఎకరాల భూమి ఏదైతే 474/1 లీజు పేరిట తీసుకున్నారనేటువంటి ఆరోపణలు కూడా అటు బలంగా వినిపిస్తున్న పరిస్థితి. ఆ క్రమంలోనే ఆ లీజు 3,000 రూపాయలకు లీజుకు తీసుకున్నారు ఏడాదికి అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకునే అధికారులు కూడా నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే మున్సిపల్ అధికారులు ఏదైతే నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు చేపట్టారు, ప్లాన్ అప్రూవల్ లేకుండా నిర్మాణాలు చేపట్టారన్నటువంటి ఉద్దేశంతో ఈ భవంతికి నోటీసులు అంటించడం జరిగింది. అయితే నోటీసులు అంటించినటువంటి నేపథ్యంలో కూడా అటు ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా నోటీసులు మాత్రం లేవు, ఎందుకంటే ఆ నోటీసులు కూడా ఇప్పటికే చించివేసినట్టుంది. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ వ్యవహారంలో ఏదైతే ప్రభుత్వ భూమికి సంబంధించి 2 ఎకరాలు లీజు పేరిట తీసుకున్నారంటే ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అటు ఏదైతే రెవెన్యూ అధికారుల పైన కూడా దృష్టి సారించారు. అసలు లీజు అగ్రిమెంట్ ఎలా ఇచ్చారు ఏంటి అన్నటువంటి విషయం పైన కూడా అటు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆరాధిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే గతంలో లీజ్ అగ్రిమెంట్ అంటే గత ఏడాది జనవరిలో ఈ లీజ్ అగ్రిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ లీజ్ అగ్రిమెంట్లో భాగంగా అప్పటి రెవెన్యూ అధికారి కూడా జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబుకు హ్యాండ్ ఓవర్ చేశారు. అయితే జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబుకు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నిర్మాణాలు చేపట్టడం జరిగింది. అయితే నిర్మాణాలు చేపట్టడంలో కూడా అటు తొలుత భూమిని ఇక్కడ కొనుగోలు చేసి ఆ తర్వాత నిర్మాణాలు చేపట్టారు. అయితే 2 ఎకరాల భూమికి సంబంధించి ఒక రకంగా వివాదానికి దారితీస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అటు అధికారులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు ఏదైతే ఇప్పటికే అటు అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్లాన్ అప్రూవల్ లేకుండా వీటిని నిర్మిస్తారు. సాధారణంగా ఎవరైనా ఆ ప్లాన్ అప్రూవల్ తీసుకున్న తర్వాతే భవనాల నిర్మాణాలను చేపట్టడం జరుగుతుంది. అయితే ఆ దిశగానే అటు ప్లానింగ్ అధికారులు కూడా చర్యలు తీసుకున్నారు. సామాన్యులు ఎవరైనా సరే భవంతులు నిర్మాణం చేపడితే మాత్రం ఖచ్చితంగా ప్లాన్ అప్రూవల్ తీసుకోవాలన్నటువంటి విషయాన్ని చెప్తారు. అయితే ఈ విషయంలో మాత్రం ప్లాన్ అప్రూవల్ లేకుండా భవంతుల నిర్మాణానికి అనుమతించారన్నటువంటి ఆరోపణలు అటు బలంగా వినిపిస్తున్న పరిస్థితి. ఆ క్రమంలోనే ఆ దిశగా కూడా అటు భవంతులకు నిర్మాణానికి అనుమతులు లేవన్నటువంటి ఉద్దేశంతో కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ఈ విషయం పైన మాత్రం వైసీపీ నేతలు మాత్రం ఇది ఏదైతే కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలాంటి చర్యలు చేపడుతున్నటువంటి భావన వైసీపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అన్ని ప్రాంతాల్లో కూడా నోటీసులు జారీ చేస్తూ కొన్ని భవన నిర్మాణాలు నోచుకొని పరిస్థితి, మరికొన్ని భవనాలు పూర్తయిన పరిస్థితి మనం ప్రస్తుతం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ అంతా కూడా భవంతి పూర్తిగా నిర్మించింది. అయితే నిర్మించిన తర్వాత ఒక రకంగా ఫ్లోరింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యం, అంటే మరి 2 నెలల లోపల పూర్తి స్థాయిలో భవంతి నిర్మాణం పూర్తి అయ్యే పరిస్థితి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా నోటీసులు జారీ చేయడాన్ని కూడా అటు వైసీపీ నేతలు తీవ్రంగానే పరిగణిస్తున్నారు. ఎందుకంటే గతంలో అధికారులు ఎలా ఇచ్చారు, అయితే వైసీపీ నేతలు కూడా అడుగుతున్న ప్రశ్న అంటే అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే తాము భవంతులను నిర్మించాం, అయితే అధికారులు అప్పట్లో కళ్ళు మూసుకున్నారా అన్నటువంటి విషయాన్ని కూడా నిలదీస్తున్న పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇందులో అధికారుల ప్రమేయం కూడా లేకపోలేదన్నటువంటి భావన కూడా అటు వినిపిస్తున్న పరిస్థితి. ఏది ఏమన్నప్పుడు కూడా భవంతి నిర్మించిన తర్వాత నోటీసులు జారీ చేయడంతో ఒక రకంగా వైసీపీ నేతల్లో కూడా కొంత ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకంటే విజయవాడలో ఇప్పటికే పార్టీ కార్యాలయానికి నోటీసులు జారీ చేసి ఆ తర్వాత కూల్చివేయడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో అలాంటి పరిస్థితి ఏమైనా వస్తుందన్నటువంటి ఆందోళన కూడా అటు వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తుంది. అయితే
లోపలికి వెళ్లకుండా ఏదైతే రామ్కీ సంస్థకు దీన్ని అప్పగించారు, పార్టీ కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పార్టీ కార్యాలయాలు అన్నిటికీ కూడా రామ్కీ సంస్థకు వీటిని అప్పగించారు. దీంతో రామ్కీ సంస్థ చేతిలో ఉన్నందువల్ల లోనికి కూడా వెళ్ళకూడదు అన్నటువంటి మీడియాకు ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గానే తీసుకునిందని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో పలు చోట్ల 33 ఏళ్ల పేరిట లీజుకు తీసుకోవడం, అదేవిధంగా 1 ఎకరా అంటే ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఏదైతే రాజంపేట రహదారి ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం రాజంపేట అంటే ఇక్కడ దాదాపు సెంటు 25 నుంచి 35 లక్షల రూపాయల మేర పలుకుతుంది. పక్కనే ఉన్నటువంటి ఇది అపార్ట్మెంట్ వెలిసే పరిస్థితి, అంటే విల్లాసు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఒక రకంగా తీసుకుంటే మాత్రం ఇక్కడ భారీ స్థాయిలో భూములకు రేట్లు ఉన్నాయి. ఆ రేట్లు ఉన్న క్రమంలో 3000 రూపాయలకు లీజుకి ఇవ్వడం ఏంటన్నటువంటి అనుమానాలకు కూడా దారితీస్తున్నప్పుడు, మరోవైపు ఇటు కడప చెన్నై జాతీయ రహదారి ఇక్కడంతా చూస్తే అన్నీ కూడా పెద్ద ఎత్తున భవంతులు ఉన్నాయి. అంటే ఒక రకంగా ఇక్కడ ప్లాట్ వేసి అమ్ముతున్నటువంటి పరిస్థితి, అంటే దీన్ని బట్టి చూస్తే ప్లాట్లు పక్కనే ఈ స్థలం ఉంది. ఏదైతే వైసీపీ పార్టీ కార్యాలయానికి సంబంధించినటువంటి స్థలం ఉండడంతో పలు అనుమానాలకు దారితీసినాయి. ఎందుకంటే సెంటు ఇక్కడ 20 నుంచి 30 లక్షలు పలుకుతున్నటువంటి జాగా, అంటే కోట్ల రూపాయలు విలువ చేసే ఈ స్థలాన్ని రెవెన్యూ అధికారులు లీజు పేరిట, అంటే 7 రూపాయలు చొప్పున లీజు పేరిట 33 ఏళ్లకు లీజుకి ఎలా ఇస్తారన్నటువంటి వాటిపైన కూడా అటు అధికారులు ఆరాధిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే గత ఏడాది జనవరిలో సురేష్ బాబుకి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి ఎంఆర్ఓ ఏ ప్రాతిపదికన లీజ్ అగ్రిమెంట్ చేశారన్నటువంటి విషయం పైన కూడా అటు ఆరాధిస్తున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి అప్పటి ఎంఆర్ఓను కూడా విచారిస్తున్నారు. మరోవైపు అటు భవంతులకు సంబంధించి నిర్మాణాలు ఏదైతే నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలకు కూడా ఎలాంటి అనుమతులు లేవు, ప్లానింగ్ అప్రూవల్ లేదు, అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించాలన్నటువంటి ఉద్దేశంతోనే మేము నోటీసులు జారీ చేశామని వైపు అధికారులు చెప్తుంటే, మరోవైపు వైసీపీ నేతలు మాత్రం కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వైసీపీ పార్టీ కార్యాలయాలు పైన రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా నోటీసులు జారీ చేశారు. దీని వ్యవహారంలో ఖచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తాం. ఎందుకంటే అన్ని అనుమతులు తీసుకునే పార్టీ కార్యాలయాలను నిర్మించడం జరుగుతుందన్నటువంటి విషయాన్ని వైసీపీ నేతలు చెప్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వైసీపీ పార్టీ కార్యాలయాలకు నోటీసులు జారీ చేయడం, అదేవిధంగా ధ్వంసాలకు దిగడంతో ఒక రకంగా అటు వైసీపీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ హరితో కిషోర్, ఆర్టీవీ కడప నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.